ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యంగా హరీష్ రావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఒకవైపు వైద్య సదుపాయాల్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూనే హైదరాబాద్ లాంటి మహానగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అదేవిధంగా వరంగల్లో ఒక రెండు వేల పడకల ఆసుపత్రి మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ రంగంలో వరంగల్లో తీసుకొస్తూ మరొక వైపు బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానాల పేరిట బ్రహ్మాండంగా రాష్ట్రం అంతటా విస్తరిస్తూ ఇంకోవైపు స్టేట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ క్రియేషన్లో భాగంగా ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సేకరించే క్రమంలో అద్భుతమైన కార్యక్రమాలు దేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు కానీ లేదా టీ డయాగ్నోస్టిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరి ప్రతి జిల్లాలో ఒక డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ఫ్రీగా చక్కగా అన్ని రకాల పరీక్షలు వారికి చేయిస్తూ దాంతోపాటు వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంచుతూ ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెరగడం ముప్పై శాతం నుంచి అరవై శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరగడం మాతా మరణాలు తగ్గడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పాదుగొల్పడం ఇవన్నీ ఇప్పటికే చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు వైద్య విద్యలో కూడా మన పిల్లలకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు ఎన్నో మెడికల్ కాలేజీలు కొత్తగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర కులాల ప్రజలందరికీ కూడా ఎవరైతే వైద్య విద్యను కానీ నర్సింగ్ కానీ అభ్యసించాలనుకునే వారికి వైద్య విద్యలో అవకాశాలు కల్పించడం వైద్య సదుపాయాల్ని పెంచడం ఇవన్నీ చేయడంతో పాటుగా ప్రాథమిక వైద్యం విషయంలో ఎందుకంటే మనకు జనరల్గా మన సంస్కృతిలో భారతదేశంలో అలవాటు ఏంటి అంటే ఇతర దేశాల్లోనేమో ప్రతి సంవత్సరం మాస్టర్ చెకప్ అని ఒకటి పెట్టుకుంటారు ఖచ్చితంగా మాస్టర్ చెకప్ పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి మనకి ఎట్లా అనిపించినా పోవాలి ప్రివెన్షన్ ఇస్ అ బెటర్ థింగ్ అని చెప్పేసి పోయి చెకప్ చేయించుకుంటూ ఉంటారు కానీ మన దేశంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది అలవాటు ఏంటి అంటే బాగా లేకపోతేనే డాక్టర్ దగ్గర పోవాలి బాగా ఉన్నవాడు ఎవడు డాక్టర్ దగ్గర పోకూడదు పొరపాటున కూడా హాస్పిటల్ పోకూడదు అనేది చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది ఇంకోటి ఏం నేర్పిస్తారు మనకంటే జ్వరం వచ్చింది అనగానే తొందరగా వెంటనే అక్కడ పారాసిటమాల్ వేసుకోవాలా కొద్దిగా సరదైంది అంటే ఏదన్నా మనకు తెలిసిన వైద్యం సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ మన దగ్గర అయితే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్న ట్రెండ్ ఏంటంటే ఆరోగ్యపరమైన సమస్యలు ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్స్ వల్ల వస్తున్న సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఇండియా నాట్ హైదరాబాద్ బట్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లయాబెటీస్ యాజ్ యాజ్ యూ ఆల్ నో ముఖ్యంగా డయాబెటీస్ టైప్ టూ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరగడం అంటే అసలు శరీరానికి శ్రమ అనేది లేకుండా ఎక్కిన కారు దిగిన కారు తప్ప అసలు ఒళ్ళు వంచే పని అవసరం లేకుండా పోతుంది కాబట్టి ఇవన్నింటి వల్ల వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి దానిలో అతి ముఖ్యమైనది ఇప్పుడు ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సడన్ కార్డియక్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం వీడియోలు తిరుగుతూ ఉన్నాయి మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా అనుకుంటా ఉన్నా ఎన్నెన్నో వీడియోస్ వస్తూ ఉన్నాయి నిన్నగాక మొన్న ఒక చాలా ఆశ్చర్యకరమైన వీడియో నేను కూడా చూశాను ఎక్కడో నిర్మల్ జిల్లాలో ఒక పిల్లోడు పంతొమ్మిదేళ్ళ పిల్లోడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆ పెళ్ళి ఏదో జరుగుతోంది వాళ్ళ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తున్నాడు పాడుతూ పాడుతున్నారు అందరూ ఏళ్ళ పిల్లోడు ఒకటేసారి కుప్పగులు ఎక్కడే పడి చనిపోయాడు ముప్పై నాలుగేళ్ళు ఒక ఆయన నేను ఇంకో వీడియో చూశాను థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన కూడా ఇట్లాగే జిమ్లో వర్కౌట్ చేస్తూ చేస్తూ సడన్గా అక్కడే కుప్పగులు ఆయన కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా ఎక్కువ కనబడుతూ ఉన్నాయి సరే దాని కారణాలు చాలామంది చాలా చెప్తున్నారు కోవిడ్ అని ఒకరు అంటారు లాంగ్ కోవిడ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కానీ నన్ను అడిగితే రెండు కారణాలు ఉన్నాయి ఇందులో ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది శారీరక శ్రమ తగ్గింది రెండవది ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి అనే అవగాహన చుట్టూ ఉన్న ఉండట్లేదు ఆ చుట్టూ ఇప్పుడు మనం జిమ్లో ఉన్నాము జిమ్లో ఒక మనిషి ఉపగూలిపోయాడు అక్కడ జిమ్ ట్రైనర్కు తెలవదు జిమ్ నిర్వాహకుడికి తెలియదు ఎవరికి ఏం చేయాలో తెలియదు అదేవిధంగా బస్ స్టాండ్లో ఉన్నాం బస్ స్టాండ్లో సడన్గా ఒక వ్యక్తి ఉపకూలిపోయాడు ఏం చేయాలో అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు ఒక మాల్లో ఉన్నాం మాల్లో ఒక ఆయన కుప్పగూలిపోయాడు ఏం చేయాలో తెలియదు అంటే ఈ రకంగా పబ్లిక్ ప్లేసెస్లో అదే విధంగా ఇప్పుడు ఒక ఇప్పుడు మొన్న మా 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 మామయ్య మా ఫాదర్లో యూ ఆల్సో లాస్ట్ హిజ్ లైఫ్ ఆయన వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలో ఉండేది ఆయన అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది పడిపోయారు చుట్టిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కంగారుగా వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తారు లేదా తెలిసిన డాక్టర్ ఉంటే డాక్టర్కి ఫోన్ చేస్తారు తప్ప అంతకంటే ఏం చేయాలో తెలియదు అందుకే ఏమనుకున్నావు అంటే ఈ కార్డియో పల్మనరీ రిస రిససిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా నేర్పించగలిగితే ఇప్పుడు అపూర్వ గారు చూపెట్టినట్టు ఇంకా ఇతరులు చూపెట్టినట్టు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే అంటే సాధారణంగా నాకు చెప్పింది నాకు తెలిసింది ఐఎమ్ ఏ లే మ్యాన్ సో ఫర్ గివ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నాకు చెప్పింది ఏమంటే గుండె అనేది మన మనిషికి అన్ని అవయవాలకి కీలక అవయవాలకి రక్తాన్ని మరి పంప్ చేసేది గుండెకాయ సో ఆ గుండె నుంచి రక్తం ఒకవేళ పంపింగ్ ఆగిపోతే కార్డియో జరిగేది అది పంపింగ్ ఆగిపోతే తర్వాత ఏం చేసినా లాభం లేదు మనిషి బ్రతికినా బ్రెయిన్కి బ్లడ్ సప్లై కట్ అయిపోయింది అనుకోండి బ్రెయిన్ మోటార్ ఫంక్షన్స్ అంతా కూడా బ్రెయిన్ మానిటర్ చేస్తుంది కాబట్టి ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోతే మొత్తంగా మనిషి బతికున్న లాగా పడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఆ సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోకుండా ఆ గా వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ నేర్పించవచ్చు ఇది బేసిక్ సైన్స్ ఇది ఇందులో ఏమీ కాంప్లికేటెడ్ ఏం లేదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తే హరీష్ రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే కలిసి సంయుక్తంగా చేద్దాం ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది ఎంతమంది భాగస్వాములైతే అంత మంచిది అని చెప్పారు నేను వారికి హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో అందరు కూడా అభినందనలు చెప్పాలి ఎందుకంటే మాకు రోజుకి చాలామంది ఐడియాలు ఇస్తుంటారు ఎక్కడెక్కడికో పోతాం ఎవరెవరినో కలుస్తుంటాం చాలా చాలా ఐడియాస్ చెప్తుంటారు ఐడియాస్ వింటాం ఇక్కడ నుంచి వింటాం అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వదిలేస్తాం కానీ హరీష్ షావు గారికి ఏదైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన రాసుకుంటాడు ఆయనకు ఏంటంటే ఓ బుక్ ఉంటుంది ఆయనతో ఇప్పుడు వెంటనే రాసుకొని ఫాలో అప్ చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా ఇందులో మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి అభినందనలు నా రిక్వెస్ట్ హరీష్ రావు గారితో ఏంటంటే హరీష్ రావు గారితో వైద్య ఆరోగ్య శాఖతో కూడా ఏంటంటే ఈ డిఫైబ్రిలేటర్స్ ఏవైతే ఉన్నాయో నా రిక్వెస్ట్ వారితో ఏంటంటే నాకు ఒక డాక్టర్ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేసి సరే డిఫైబ్రిలేటర్స్ దయచేసి పెట్టించండి పబ్లిక్ జన సంచారం ఉండే ప్రాంతాల్లో కంటైండ్ స్పేసెస్లో అంటే ఉదాహరణకి మాల్స్ ఉంటాయి సూపర్ మార్కెట్స్ ఉంటాయి పెద్ద పెద్దవి అదే మాదిరిగా మనకి బస్ స్టాండ్స్ ఉంటాయి లేదా ఆఫీస్ ప్రాంగణాలు ఉంటాయి ఇక్కడ డిఫైబులేటర్స్ కూడా పెట్టండి అక్కడ ట్రైన్ పర్సనల్ని కూడా పెట్టండి లేదా కొంత బేసిక్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి సూచన చేశారు హరీష్ రావు గారు నేను కోరుతా ఉన్నాను అది లక్షో లక్షన్నర ఖర్చు అవుతుంది డిఫైబులేటర్ కావాలంటే జిహెచ్ఎంసి మాకు చెప్తే మేము కొని పెడతాము ఇతర డిపార్ట్మెంట్స్ కూడా పెడతానికి డెఫినెట్గా ముందుకు వస్తారు డెఫినెట్గా ఐటీ వాళ్ళకు కానీ ఐటీ పార్క్స్లో కానీ లేదా ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో కానీ లేదా మాల్స్లో కానీ మ్యాండేట్ చేద్దాం ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి ఆ మాల్ నిర్వాహకులకు కానీ కోరిక అని చెప్పి ట్రైన్ మ్యాన్ పవర్ ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి వారు మాల్కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు లేదా ఇండస్ట్రీకి పనిచేసే కొంతమంది సిబ్బంది కావచ్చు స్టాఫ్ కావచ్చు బేసిక్ సిపిఆర్ ట్రైనింగు ఆ డిఫైబ్రిలేటర్ని అంటే ఒక వన్ జీరో ఎయిట్ వెహికల్ వచ్చే లోపల లైఫ్ సపోర్ట్ సిస్టమ్ వచ్చే లోపల ఏం చేయాలి ఏం చేసి ఆ మనిషిని కాపాడాలి అనే బేసిక్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఒక లక్ష మంది దాకా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్ష మందికి మిగతా మిగతా జిల్లా కేంద్రాల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా కనీసం కొన్ని వందల మంది కన్నా ట్రైనింగ్ ఇవ్వగలుగుతే అందులో మున్సిపల్ సిబ్బందిని గ్రామ పంచాయతీ సిబ్బందిని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని ఎవరికైతే పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉంటుందో ఏ డిపార్ట్మెంట్కి అయితే ప్రజా సంబంధాలు తెల్లారులేస్తే ప్రజల్ని కలుస్తారో మన కలెక్టరేట్లలో కూడా పెట్టాలి డిఫాబిలేటర్స్ అదేవిధంగా ఇతర ఆఫీసుల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు వస్తూ పోతుంటారు సెక్రటేరియట్తో సహా అంతటా కూడా పెట్టినట్టయితే డెఫినెట్గా కొన్ని ప్రాణాలు ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసి సంవత్సరానికి ఒక ఐదుగురి ప్రాణాలు కాపాడినా ఓ ఐదు కుటుంబాలను కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఉదాత్తమైన పని మంచి ఆశయంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసినందుకు మమ్మల్ని కూడా పాల్గొనమని ఆహ్వానించినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమై తెలంగాణ ఇతర రాష్ట్రాలకు అన్ని రంగాల్లో ఎట్లా అయితే ఆదర్శంగా ఉందో ఈ వైద్య రంగంలో కూడా తెలంగాణ భారతదేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబడాలని మనసారా కోరుకుంటూ జై తెలంగాణ